ఐనిస్ కాంటాక్ట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని ప్రజా సంఘాల అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పాలేరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఇక్కడ మరి చాలా మంది కొంతమంది మాట్లాడారు. మన ముదిరాజ సంఘం నుంచి ఒక నాయకుడు మాట్లాడాడు. కుల సంఘాలకు అందరికీ మరి గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చి న్యాయం చేసింది బిఆర్ఎస్ అని చెప్పేసి మన ఒక అన్న మాట్లాడాడు. దానికి సమాధానం చెప్తున్నాను. గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చి విద్యకు దూరం చేసి మీరు ఈ గొర్రెలు కాసుకుంటా గుడ్డ కోసి పెట్టుకొని మళ్ళీ వెనకటి లెక్కనే ఉండండి. మీరు అభివృద్ధి రాజకీయం వైపు కానీ ఆలోచన చేసి మీరు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు మహాజనులు విద్యకు దూరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ గొర్రెలు బర్రెలు ఇవి ఇస్తున్నారు. విద్యా సంస్థలను ఎందుకు డెవలప్ చేయట్లేదు? విద్యా వైద్యం ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇక్కడ ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఐనిస్ ద్వారా నేను చిన్న విన్నపం చేస్తున్నాను. వారి వ్యక్తిగతంగా ఇమేజ్ల కోసమో మంచితనం కోసమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన సొంత డబ్బులు పెడుతూ ప్రజల్ని మభ్య పెడుతూ గుళ్ళకి మరి ముత్యాలమ్మలకి కులాలకి విభజన చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలా వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. వికలాంగులకు పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. వృద్ధులకు వితంతులకు పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. అవి ఎవరి వల్ల వచ్చాయి? ఎవరి ఉద్యమ ఫలితం వల్ల వచ్చాయి? ఈ రాష్ట్రంలో ఈ ఇక్కడ ఇంత ముందు చెప్పాము, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నేలపట్ల గ్రామంలో మొదటిసారి 2019లో 2020లో గాలికి వస్తేనే కూలిపోయినాయి వర్షాలకి. స్టిల్ ఇప్పుడు సోలీపురం గ్రామంలో కాకరవాయికి, ఇది జిల్లాకి బార్డరు, ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా ఇటు వరంగల్ జిల్లా మహబూబాద్కి సెంటర్లో ఇటు చివరిలో ఉండేటువంటి ఆనకట్ట దగ్గర సోలీపురం గ్రామం ఉంటుంది. అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఈరోజు వరకు కూడా శిథిలావస్థలోకి ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చూడవచ్చు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే తిరుమలాపాలెం మండలానికి ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టుగా 30 పడకల మరి హాస్పిటల్ ఉంది. కోట్ల రూపాయలు వాళ్ళ కమిషన్ల కోసం కట్టారు తప్ప ప్రజల అవసరాల కోసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం అయితే అక్కడ సరైన సిబ్బంది ఉండాలి. అదేవిధంగా వికలాంగులకు ఇవాళ 4000 రూపాయలు వస్తున్నాయంటే ఈ దేశంలో మందక్షిణ మాదే గారు నడిపిన ఉద్యమ ఫలితమే. ఇది గమనించాలని చెప్పేసి ఈ సభా వేదిక దగ్గర నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా గ్రామ పంచాయతీ దగ్గర బీరోలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు, వివిధ గ్రామాలలో నుండి గ్రామ పంచాయతీల దగ్గర మురుగునీరు చేరి ఇప్పుడు దోమలు అవి ఇవి ఉండి ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఒక్క నిమిషమన్నా అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కందాల ఉపేంద్ర రెడ్డి గారు మరి చాలా స్కూళ్ళల్లో కనీసం వాళ్ళకి మహిళలకి టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అది బీరోల్ స్కూల్ కావచ్చు, ఇంకా మిగతా స్కూళ్ళల్లో కావచ్చు. మాకున్నటువంటి తిరుమలాయపాలెం మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల, ఆ గురుకుల పాఠశాల బొమ్మ కాలేజీలో పెట్టాల్సి వచ్చింది. అంటే అక్కడ ఒక బిల్డింగ్ కట్టడానికి అక్కడ మరి అభివృద్ధి చేయడానికి మరి ఈ ఎమ్మెల్యే గారికి ఎందుకు మరి గుర్తు రావట్లేదు నాకు తెలియదు. మేము 2-3 సందర్భాల్లో కూడా వారికి విన్నవించుకున్నాం, మరి అయినా సరే స్పందించడం లేదు. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వైద్యం దూరం చేస్తూ ఎస్సీ మహాజనులకు విద్యా వైద్యం దూరం చేస్తూ వీళ్ళు చదువుకుంటే ఎక్కడ రాజకీయంగా ముందుకు వస్తారో అని చెప్పేసి అణచివేత గురి చేస్తూ మరి ఇక్కడ మాకు రావాల్సినటువంటి హక్కులని ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయో, వర్గీకరణ ఉందో, ఆ వర్గీకరణ కూడా మరి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాం. మా దళితుల పట్ల కూడా అత్యాచారాలు అవమానాలు జరుగుతున్నాయి ఈ నియోజకవర్గంలో అన్నగారు, ఎందుకంటే కేసులు పెడుతున్నారు, మమ్మల్ని అణచివేత గురి చేస్తున్నారు, దళిత మహాజనుల్ని మరీ
ఈ బిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎక్కువ అణచివేసిందని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆ గ్రామ పంచాయతీ వర్కర్లు కూడా ఈ రోజు కేసులు చేశారు వాళ్ళని ఈ విధంగా దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మీ అందరికి సమాధానం కూడా చెప్పాలి.